అధిక వర్షాలకు అలాగే వర్షాలు లేనప్పుడు కూరగాయలు ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందువల్ల రైతులు ఎక్కువగా జనవరి ఫిబ్రవరి మాసాల్లో కూరగాయలు ఆకుకూరలను నాటుకొని వర్షాకాలం మొదట్లో కోతకి వచ్చేలా ప్రణాళిక చేసుకుంటారు. జనగాం జిల్లాలోని రైతు దంపతులు కూరగాయల సాగు చేస్తూ తమ ఇద్దరి పిల్లలను డాక్టర్స్గా తీర్చిదిద్దారు. ఆకుకూరలు కూరగాయల సాగు చేస్తూ చుట్టుప్రక్కల గ్రామాల్లో విక్రయిస్తూ మెరుగైన ఆదాయం పొందుతున్నారు. ప్రణాళికబద్ధంగా వ్యవసాయం చేస్తే మంచి లాభాలు తప్పకుండా వస్తాయంటున్నారు రైతు దంపతులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం చూస్తున్న ఈ రైతు దంపతుల పేర్లు సునీత, యాదగిరి. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ ఈ దంపతులకి. హనుమకొండ జిల్లా పరకాలలో గత 20 సంవత్సరాల నుంచి కూరగాయల సాగు చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్తగా వ్యవసాయం చేయాలని, ఆధునీకరణ దిశగా రైతులు మారగలిగితే దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని నమ్మేవాళ్లలో ఈ ఇరువురు దంపతులు ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయ ఆధునిక పద్ధతుల అధ్యయనం చేసి వివిధ ప్రాంతాలకు వెళ్లి ఎన్నో పంటల సరళిని గమనించి లాభదాయక పంటల ఒక అవగాహనకు వచ్చి పంటల విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయానికి వచ్చి కూరగాయల పంటల్లో లాభాలు వస్తాయని ఆలోచించి సాగుకు ఉపక్రమించడం గొప్ప విషయం. దంపతులు ఇద్దరూ కలిసి వారికి సంక్రమించిన 30 గుంటల స్థలంలో గత 25 సంవత్సరాల నుంచి కూరగాయలు చేసి మంచి ఫలితాలను పొందటమనేది గొప్ప విషయంగా భావించాలి. అలాగే వారిద్దరి పిల్లలను కూడా డాక్టర్స్ ని చేసి కూడా వ్యవసాయాన్ని మాత్రం మానకుండా కూరగాయల సాగును చేస్తూ ఉండడం విశేషం. మన పరకాల మేము ఇప్పటికీ 1/2 కిలో గింజలు సాగుబాటు చేస్తాం. దీని మీదనే మా జీవన ఉపాధి. వేరే పంటలు ఏమి వేయము మేము. సొరకాయ, అప్పుడప్పుడు ఎండాకాలం బీరకాయ, ఎక్కువ సాగుబాటు ఏ కాలం అనుకుంటే బెండకాయ. దీని మీదనే మా ఆధారం. దీని మీదనే మా ఇద్దరు పిల్లలను చదివించుకుంటాను. మాకు ఎక్కువ భూమి అనేది లేదు. మాకున్నదే 30 గుంటలు. దీని మీదనే మా బతుకుతారు. ఇక పని పోయేదానికట్టరైతే ఇది నయమే. బయటికి పోతే 200 కూలి. 200 ఏదో ఇప్పుడు మనం అమ్మటా కష్టపడితే మినిమం 500 అయితే వస్తాయి. ఎంత తక్కువ రేటు ఉన్నా అదే మా జీవన ఉపాధి. ఇక పెట్టుబడి అనేది ఏమో అంటూ ఉండదు. మేమే కలుసుకుంటామే, మేమే ఇంత పిండి పస్తు తీసుకుంటాం. వేరే కూళ్ళు అనేది ఏం లేదు. చాలా పెట్టాం కదా మేము, కొంచెమేనా. వేరే ఖర్చు అనేది ఏం లేదు. మందుల ఖర్చుకి పిండి వస్తుంది అంతే. ఇలా కలుపు అంటే అది మేమే తీసుకుంటాం. గుంటుకు ఓసారి సాగుతుంది అవుతుంది, లేకపోతే లేదు. మాకు కుంట దగ్గర కాబట్టి సాగదు గుంటుక. ఎప్పటికీ భూమి నిమ్ముగుంటుంది కాబట్టి ఇక మా రెక్కల మీదనే పోదనం చేసుకుంటాం. 20 ఏళ్ళ బట్టి గతం ఎప్పటికీ కూరగాయలే పెట్టుకుంటూ బ్రతుకు తెరుగు. మా ఆయన ఇలా పరకాల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తాడు. ఈ లోకల్ మార్కెట్ కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా తీసుకొని వెళ్తాడు. ఖర్చుకు వెనకాడకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చేసిన కూరగాయల సాగు ఇప్పుడు గొప్ప లాభాలను అందించింది అని గర్వంగా చెబుతున్నారు కానుగుల సునీత, యాదగిరి దంపతులు. ప్రతి సంవత్సరం బెండ, బీర, వంగ, కాకరకాయ, టమేటా, గోరుచిక్కుడు లాంటి పంటలను పండిస్తూ ఉన్నారు. పెద్ద రైతులకైతే ఇది వర్కౌట్ కాదు. వాళ్ళకు చిన్న పని చేయలేరు కదా. వాళ్ళు లక్షలు చూసిన వాళ్ళకి 1500 వాళ్ళకు రోజు రిస్క్. మాకు లోకల్ మార్కెట్ కాబట్టి మాకు ఇదే దిగుబడి. 10 ఎకరాల రైతు ఉంటాడు. ఈ వాడు మన్ని తీసుకొని పోవాలి, గుంటు కొట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. మనకు వాళ్ళకు వర్కౌట్ కాదు. కంపేర్ అంటే భూమి తక్కువ ఉన్న వాళ్ళకి ఇది సరే. అలాగ కొంచెం తక్కువ భూమి ఉన్న వాళ్ళకైతే ఇక కూరగాయలు బెనిఫిట్. లాభం అనేది దాని టైం ఒకటి నెల్లంటే 1000 రూపాయలు వస్తాయి. మాకు 1500 వస్తాయి. రేటును బట్టి ఇక మార్కెట్ ఎట్లుండేది తెలియదు కదా. ఇప్పుడు 25-30 ఉన్నది. 30 కోసుకుంటారు. మాకు 30 కోసుకుంటారు కానీ మనకు వెళ్ళేది 20 కిలోలు వెళ్తాయి. 20 ముళ్ళు 600 అప్పట్లో కింట తినలేదు. కింట తినప్పుడు 10 రూపాయలే ఉన్నాయి. అట్లా దాని లెక్క అనేది ఏముండదు. మినిమం రోజు ఇద్దరం కలిసి వస్తే 700 అయితే వస్తాయి పక్కా. ఇక ఇప్పుడు రేటు ఉంటే 1000 కూడా రావచ్చు. మాకు భూమి లేదు కాబట్టి దీని మీదనే మాకు ఎక్కువ పంట నష్టపోయేది, లాభం వచ్చేది అనేది ఏం లేదు. నా పెట్టుబడి పెట్టి మునిగినాం అనేది ఏం లేదు. తోటలు పత్తులు అంటే ముంచితే ముంచుతాయి, లేపితే లేపుతాయి. మాకు అలాంటి ఇబ్బంది ఏం లేదు. తోటలు అంటే వస్తే లక్షలు వస్తాయి, పోతే లక్షలు పోతాయి. మాకు అట్లాంటిది ఏం పోతే రెక్కల కష్టం పోతుంది. గింజలు పోతాయి 5 వేలు అంతే. కానీ కూరగాయ కష్టపడాలి కానీ కూరగాయల మీదనే దిగుబడి. ఉన్నదే 30 గుంటల భూమి. దీని మీదనే మేము బతుకుదేరు. అది వరకు ఊకే పనులకు అటు ఇటు పోతే లాభం రాక ఇక ఈ కూరగాయల మీదనే ఎప్పటి డైలీగా. నువ్వు ఏ కాలం అనుకుంటా 1500 ఊకే డైలీగా ఇంట్లో వస్తూనే ఉంటే వాళ్ళకి నెలవారు ఖర్చులు. ఇప్పుడు ఫ్రీ సీట్ వచ్చినా హాస్టల్ ఫీజు చేయాలి కదా. నెలకంటూ నెలకు ఇద్దరికి కలిసి 15 వేలు వేసేది.